Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. So, finally, Ladakh ride start అయిపోయింది. Around 6 అవుతుంది ఇప్పుడు, just 5 minutes ఉంది 6 కి. So, ఈ రైడ్ ఎలా ఉండబోతుంది, ఏమేమి అడ్వెంచర్ చేయబోతున్నామో ఈ రైడ్లో చూద్దాం. So, వీడియోలోకి లెట్స్ గో. పెట్టు. So, బైక్ రెడీగా ఉంది. ఇవి రెండు ఫుల్గా ఉన్నాయి. ఇది కంప్లీట్ టోటల్గా ఖాళీగా ఉంది. అండ్ వాటర్ బ్యాగ్, గ్లౌజ్ వేసుకొని వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా గోపురంలో కలుద్దాం. అనుకున్న టైంకి 6 o'clock ఇంట్లో బయలుదేరాను. కరెక్ట్గా కొంపల్లి హైవేలో ఉన్నాను ఇప్పుడు. నేను హైవేకి వచ్చిన దాకా కెమెరా ఆన్ చేయొద్దు అనుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్లెజెంట్ ప్లేస్ దొరికితే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే స్టార్ట్ అయినట్లు ఇన్స్టాలో స్టోరీ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసి ఫర్దర్గా కంటిన్యూ అవుతాను. కరెక్ట్గా మేడ్చల్కి వచ్చాను. మేడ్చల్కి రాగానే నాకు ఇక్కడ ఒక అద్భుతం కనిపించింది. అద్భుతం అంటే నిజం కూడా అద్భుతమేది. ఎందుకంటే నా ముందు ఎవరైతే సైకిల్ దొక్కుతున్నారో ఆయనకి ఒకటే ఒక కాలు ఉంది. ఆ ఒక్క కాలుతో ఎంత హ్యాపీగా సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారో ఆయన్ని చూస్తే నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వావ్, గ్రేట్. విష్ చేశాను, చాలా సంతోషంగా రిప్లై ఇచ్చాడు ఆయన. ఒక స్మైల్ ఇచ్చాడు పొద్దు పొద్దున్న, ఎంత మంచి స్మైల్ ఇచ్చాడు. బయలుదేరిన తర్వాత ఫస్ట్ పెద్ద సిటీ అంటే నిజామాబాద్, నిజామాబాద్ క్రాసింగ్. ఈవెన్ బాసరాకి వెళ్ళాలన్నా ఇక్కడే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఒక్కసారి బోర్డు చూస్తే శ్రీనగర్ 2437. నిర్మల్కి వచ్చాం ఇప్పుడు కరెక్ట్గా. మనం ఇక్కడ నియర్ బై ఎక్కడ దొరికితే అక్కడ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకోవాలి. చాలా బటర్ఫ్లైస్ వచ్చి చాలా చనిపోయినాయి ఇక్కడ అంతా. నిర్మల్ దాటిన తర్వాత ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ టైము అంటే సెకండ్ వేవ్ రాకముందు తడబోకి వెళ్ళినప్పుడు సేమ్ రూట్లో వెళ్తే ఇదంతా ఇంత గ్రీనరీ లేదు. ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. ఇక్కడ కంపల్సరీ మంకీస్ ఉంటాయి. చాలా ఉండేది, సోలో ఉంది. కూడా వచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ తీసుకునే ఛాన్స్ దొరకలేదు నాకు. సో ఫస్ట్ డే కదా, కొంచెం ఆ జోష్ ఉంటుంది. సరే, ఎక్కడన్నా మంచి హోటల్ ఏదన్నా కనిపిస్తే ఆవుదామని చెప్పి చూస్తున్నాను. నెమ్మదిగా వెళ్ళము అని బోర్డు. టైం 9:20 అవుతుంది. 293 kilometers వచ్చాము ఇప్పుడు మనం. ఇడ్లీ తినడం అయిపోయింది. ఒక 25 minutes ఇట్లా స్పెండ్ చేసినట్లున్నాయి. ఇక్కడ టైం చూస్తే తెలుస్తుంది కదా. అంతే, ఒక 25 minutes అట్లా స్పెండ్ చేశా. ఒకసారి వైజర్ అంతా తుడిచేసుకున్నా, కడిగేసుకున్నా. ఇన్స్టాలో పోస్ట్ అప్డేట్ చేశా. చేలో మాస్క్ కూడా పెట్టేసుకున్నా. జస్ట్ బిఫోర్ ఆదిలాబాద్ ఉన్నాయి ఇప్పుడు. సో మాస్క్ పెట్టుకోవడం వల్ల నా వాయిస్ సరిగ్గా రావట్లేదని నాకు అనిపిస్తుంది. 310 kilometers తర్వాత ఫస్ట్ పెట్రోల్ స్టాప్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక నది అయితే వచ్చింది. నాకేమనిపిస్తుంది అంటే ఈ నది దాటితే తెలంగాణ కంప్లీట్ అయిపోయి మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం అనుకుంటున్నా. నది దాటిన వెంటనే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బోర్డర్ ఉంది. సో ఈ బోర్డర్లో హెవీ వెహికల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాయి, చెకింగ్ పాయింట్ అనుకుంటా. అండ్ చిన్న చిన్న వెహికల్స్ అన్నీ ఇటు నుంచి వెళ్తున్నాయి. చిన్న చిన్న వెహికల్స్ అన్నీ ఈ ప్లేస్లో వెళ్తున్నాయి. కానీ పాపం ఈయనకి లేదు దారి, కనీసం నాకన్నా ఉందా దారి. అయ్యో, ఆయనకి లేదు, నాకుందో లేదో తెలియదు. బైక్స్కి ఉంది, కాకపోతే మన బైక్ వెళ్ళొద్దు వెళ్ళుద్ది. సో అంటే ఆటో కూడా పట్టకుండా అట్లా పెట్టినట్లున్నారు. అఫీషియల్లీ స్టేట్ నెంబర్ 2 తెలంగాణ దాటి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయాం మనం.
బోర్డర్ దాటడానికి చెకప్ చెకింగ్ ఏమి అవ్వలేదు అండ్ కరోనా టెస్ట్ కూడా ఎక్కడ అడగలేదు. సో మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యాము. మహారాష్ట్ర నుంచి ఎగ్జిట్ ఎప్పుడు అవుతామో చూద్దాం. 10:30 టైము, 330 కిలోమీటర్స్ ఇంటి నుంచి వచ్చాను. వారణాసి 890. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన టౌన్ ఇది పింప్రి. ఈ పింప్రికి నాకు మంచి మెమరీస్ ఉన్నాయి. కరాంజీ, మహారాష్ట్రలో కరాంజీ అనే ఊరు ఇది. ఈ బ్రిడ్జ్ ఎక్కకుండా పక్కన సబ్ రోడ్ తీసుకొని బ్రిడ్జ్ కింద రైట్ తీసుకుంటే డైరెక్ట్ తడాబాకి వెళ్ళచ్చు. నేను లాస్ట్ టైం వర్కర్స్ గ్రూప్ తోటి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో 4 అవర్స్ ఆగాను. సో అప్పుడు పరిచయం అన్న కష్టమిగా ఉన్నాడు అక్కడ. సరే అండి, కలిసి కూల్ డ్రింక్ తాగేసి గాడి దేఖే పచాన్ లియే. अरे पहले सोच के आपके पास रुक के जाना वो। अरे देख के मैंने पहचान लिया क्या यार। वो तोता कहाँ है? तोता? हाँ? कहाँ? उड़ गया? है? అప్పుడు ఇక్కడ మోర్ దెన్ 3 అవర్స్ స్పెండ్ చేశా అని చెప్పి మళ్ళీ వచ్చాను. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఒక కూల్ డ్రింక్ తాగేసి సెకండ్ స్టాప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతున్నా. సో టైం వచ్చేసి 11:20. ఎండ భయంకరంగా ఉంది. ఎండలో బండి పెట్టాను. ఇప్పుడు ఖచ్చితంగా కొంచెంసేపు నిలబడి రైడ్ చేస్తేనే కొంచెం చల్లగా అవుతుందేమో, లేకపోతే కాలిపోతుంది. అమ్మయ్యా, నిలబడితే చల్లగా గాలి వస్తుంది. సునీల్, యూ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా? ఓకే ఓకే, దట్స్ గ్రేట్. 1 సెకండ్, మై మొబైల్ సాంగ్స్ ఆర్ ప్లేయింగ్, ఐల్ జస్ట్ స్టాప్ దెమ్. కర్ణాటక నుంచి వస్తున్నారు. సో ఓ పత్రలగాకే చెల్లే జాతే. హాహాహా, ఓ హెల్మెట్ తా ఇస్లియే నై దిక్కా ముజే ఆప్కా దోస్తే. అచ్చా, సో బైక్ని చూసి చాలాసేపు నుంచి చేజ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ యూట్యూబ్ సునీల్ సక్సేనా పేరు చూసి ఆల్రెడీ ఇన్స్టాలో చెక్ చేశారంట. సో నేను లే లడాక్ వెళ్తున్నానని తెలిసిందంట వాళ్ళకి. అందుగురించి ఆపి విష్ చేసి సెల్ఫీలు దిగి వెళ్ళారు. సో నైస్. అక్కడ మిస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నాగపూర్లో కనిపించింది ఈ వెహికల్. మన దగ్గర ఇంతకుముందు సెల్ఫీ తీసుకున్న వెహికల్ లగానా పడతా. జుక్కే దేఖనే కా జరూరత్ నహీ, నార్మల్ దిఖ్ జాతే ఆప్. అగర్ అభి మే దబాయా, అభి రికార్డింగ్ కా బటన్ దబాయా తో ముజే భీ మాలూమ్ హోతా హై కిన్ కిన్ సే మిలా క్యా క్యా హై. బాద్ మే యాద్ ఆతే పూరే రస్తే మే కిస్సే మిలా క్యా హై. బార్ బార్ తో నహీ ఆతే, అభి జిందగి మే పహలీ బార్ ఆయా మే తో. హాన్ తో యాద్ మే రహనా హై. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే బాయ్. నాగపూర్లో లంచ్ అయిపోయింది. చాలామందిని కలిశాను నాగపూర్లో. సో చూడాలి ఇంక ఇప్పుడు 1:30 టైము, అరౌండ్ 45 మినిట్స్ లంచ్ బ్రేక్ తీసుకున్నాను. కార్ లోపల నుంచి హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా? జబల్పూర్, వారణాసి, రాయ్పూర్ ఎందుకైనా మంచిది. ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేసి నర్సింగ్పూర్కి రెడీ స్టార్ట్ పెట్టేస్తే కరెక్ట్ లెఫ్ట్కి వెళ్ళాలి. అదే డౌట్ వచ్చింది. మన సేమ్ ఔటర్ రింగ్ రోడ్లానే ఉంది. ఏ ఏ ఏ ఏ ఏ నో నో నో
టైమ్ అండ్ డిస్టెన్స్ అప్డేట్ వచ్చేసి 133 టైమ్ అండ్ 487 కిలోమీటర్స్ ఇప్పుడు దాకా ఇంటి నుంచి ట్రావెల్ టైమ్ ట్రావెల్ డిస్టెన్స్. మహారాష్ట్ర బోర్డర్ దాటి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఎస్ జై మహారాష్ట్ర. నో చెకింగ్ నథింగ్ టూ వీలర్స్. జై మహారాష్ట్ర అయిపోయింది. ఇప్పుడు జై మధ్యప్రదేశ్. టైం వచ్చేసి 220 అవుతుంది. 550 కిలోమీటర్స్ వచ్చాం ఇంటి దగ్గర నుంచి. అండ్ థర్డ్ స్టేట్ చిన్న బయలుదేరితే 220 కల్లా మూడో స్టేట్లో ఉంటుంది. రాగానే ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది. వైల్డ్ యానిమల్స్ క్రాసింగ్ అని చెప్పి బోర్డులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫారెస్టే ఉంది. ఆపోజిట్ అంతా ఫారెస్ట్. ఓ ఆఫ్కోర్స్ ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా ఫారెస్ట్. సో ప్రజెంట్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్లో వెళ్తున్నాము. నేను చాలాసేపు నుంచి ఈ రూట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మెల్లగా వెళ్తున్నాను నేను చాలా స్లోగా. ఎందుకంటే లాస్ట్ టైము నేను గుజరాత్ ట్రిప్ గుజరాత్ తర్వాత రాజస్థాను ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇటు నుంచే వెళ్ళాను సేమ్ రూట్లో. అప్పుడు ఇంత గ్రీనరీ లేదు. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఇట్లా బ్రిడ్జే ఉంది. దగ్గర దగ్గర ఒక నేను ఒక 30 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాను. ఈ బ్రిడ్జ్ ఇట్లా కంటిన్యూషన్ ఉంది. టూ సైడ్స్ అటు సైడు ఇటు సైడు ఫారెస్ట్ అంతా చాలా కిందకుంది. రోడ్డు అంతా పైన ఉంది. వస్తుంది ఇట్లా చూస్తుంటే కూడా. సో దీనివల్ల యానిమల్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ యానిమల్స్ వల్ల మనుషులకు ఎటువంటి హాని ఉండదు. నర్సింగ్పూర్ 175 శ్రీనగర్ 1832 ఓకే వెళ్ళచ్చు. సో నర్సింగ్పూర్ 175 అంటే ఇప్పుడు టైం 3 అంటే వెళ్ళిపోవచ్చేమో. ట్రై చేస్తాం. పోకుంటే వెళ్తా లేదంటే మధ్య దారిలో ఆగిపోతా. టోల్ గేట్ 1 బాబా కంప్లీట్ ప్యాక్ చేసేసారు. ఎటు నుంచి ఏమి రావడానికి పోవడానికి ఛాన్సే లేదు. థ్యాంక్ యూ సార్. ఆ ముందు వచ్చిన వాళ్ళు రాసుకున్నారు, నాది మాత్రం రాసుకోవట్లేదు. బండిని చూసి నవ్వుకుంటూ పంపించేస్తున్నారు. ఆర్టీపీసీ చెక్ అని చెప్పి క్లియర్గా రాసింది అక్కడ. సో నా దగ్గరేమో ఆర్టీపీసీ చెకింగ్ ఏం లేదు. నేను అనుకున్నా ఇక్కడ కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుందేమో అనుకున్నా కానీ ఏం లేదు. కవాసా రెంచ్ టైగర్ రిజర్వ్ కదా, ఫేమస్ ఏమో ఇది నాకు తెలియదే. ఓనే ఓ ఎప్పుడైనా రావచ్చు. అయితే చాలా పెద్దగా ఉంది. మార్నింగ్ బయలుదేరితే ఈ టైం కల్లా ఇక్కడికి వచ్చేసేయచ్చు. నైట్ స్టే చేసి ఫారెస్ట్ రిజర్వ్ చూసి మళ్ళీ నెక్స్ట్ డే అట్లా వెళ్ళిపోవచ్చు. అంటే సేమ్ తడబోలాగా. ఏ జంతువునైనా బయటకు రాకుండా ఆపచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ఆపలేము. ఇజ్జుడు ఆహా హ్యాపీ వాకింగ్. హలో వద్దులే. మోర్ దెన్ 50 కిలోమీటర్స్ నుంచి నాకేమనిపిస్తుందంటే పోయిన ప్లేస్లోనే పోతున్నానా అక్కడక్కడే తిరుగుతున్నానా అని అనిపిస్తుంది. సేమ్ డిటో డిటో సేమ్ రోడ్ సేమ్ సైడ్ ఫెన్సింగ్. వీడియో గేమ్లో ఆడుతుంటే ఎంత రన్నింగ్ చేసినా అక్కడే ఉంటుంది కదా. రన్నింగ్ చేస్తూనే ఉంటాము, చుట్టుపక్కలన్నీ వెళ్ళిపోతూ ఉంటాము. సేమ్ అట్లనే అనిపిస్తుంది. రైడింగ్ చేస్తూనే ఉన్నా
అట్లనే వెళ్తూ ఉంది. కనీసం ఈ ఫెన్సింగ్ లేకపోతే ఫారెస్ట్ అన్నా కనిపించేది. వావ్, ఈ ప్లేస్కి వచ్చేసరికి రోడ్ ఏమో కిందకి వెళ్ళిపోయింది, ఫారెస్ట్ ఏమో పైకి వెళ్ళిపోయింది. మస్తు ఉంది, మంచి కర్వులు కూడా బాగున్నాయి. అంటే కర్వులో కొంచెం స్పీడ్గా వెళ్తే బాగుంటుంది, మరి 50-60 వెళ్తే ఏం బాగుంటుంది. రోడ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, మంచి డిజైన్ కూడా వేశారు, బాక్సులుగా అనిపిస్తుంది. క్లైమేట్ చల్లగా అయిపోయింది, హాయిగా ఉంది. ఆహా, చల్ల గాలి వస్తుంది లేచి నీళ్ళు పడితే. నాగ్పూర్ దాటిన దాకా అసలు ఎంత వేడిందో, కాకపోతే ఫస్టే కదా కొంచెం. నువ్వా నేనా నేనే ఏదో చెప్తుండాలి, మర్చిపోయాను. నర్సింగ్పూర్ ఇంకా 150 కిలోమీటర్స్ ఉన్నారు. 3:30 టైమ్, 150 కిలోమీటర్స్. క్లైమేట్ ఇట్లా ఉంటే వెళ్ళిపోతా. చాలా దూరంలో, అంత దూరంలో కనిపించే దూరంలో వర్షం పడుతుందేమో అని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే సడన్గా ఎండ పోయింది, మబ్బులు వచ్చేసినాయి, దూరంలో అట్లా అనిపిస్తుంది, వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుంది. క్లైమేట్ కూడా చల్లగా అయిపోయింది. వెల్కమ్ టు ఇంటిగ్రేటెడ్ మధ్యప్రదేశ్ బోర్డర్ చెక్ పోస్ట్. సో ఇంతకుముందు మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం అనుకున్నాము, కాదు అది ఏదో చెక్ పోస్టు. ఇప్పుడు అఫీషియల్గా మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం. జై మహారాష్ట్ర, జై మధ్యప్రదేశ్. ఇంతకుముందు చెప్పాం కదా, అది వేస్ట్ అయిపోయింది, మళ్ళీ చెప్తున్నా. వర్షం అయితే కనిపిస్తుంది నాకు, ముందు ఎక్కడో పడుతున్నట్లయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. సడన్గా పడితే సడన్గా ఆపేసి రెయిన్ జాకెట్ వేసుకోవాలన్నమాట. ఓ, ప్యాంట్ కూడా వేసుకోవాలి. ఆ రెయిన్ ప్యాంట్ వేసుకోవడం నాకు ఇంతవరకు ఎప్పుడు అలవాట్లేదు. అండ్ ఇప్పుడు రెయిన్ ప్యాంట్ వేసుకోవాలంటే మళ్ళీ షూ ఇవ్వాలేమో తెలీదు. ఎక్కడ నాగి తతంగం అంతా చేసుకుందామా అంటే రోడ్డు పైన కంప్లీట్గా క్లోజ్. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 3rd time పెట్రోల్. అంటే ఈరోజు నేను పోపించింది 2 times, కాకపోతే నిన్న ఆల్రెడీ ఫిల్ చేయించుకొని వచ్చాను కదా, కాబట్టి దాంతో కూడా కౌంట్ చేస్తే 3 times పోసుకున్నట్లు అనమాట. 3 times ట్యాంక్ ఫిల్ చేస్తే, ఒక 2 times ట్యాంక్ ఫిల్ చేస్తే ఇక్కడ దాకా వచ్చింది 610 అనుకుందాం, 610 కిలోమీటర్స్. అంటే ఒకసారి ట్యాంక్ ఫిల్ చేస్తే 300 కిలోమీటర్స్ వస్తుంది. లైన్గా ఉన్నాయి కదా, చాయ్ తాగేద్దాం. చాయ్ మే కీపిద్దాం. నామ్ బి బోల్ దీజీ, ఆప్కా ఆప్కా నామ్ బోల్ దీజీ జీ. జీ తాజ్ అఖ్తర్ బా, తాజ్ బి హై అఖ్తర్ బి. ఓకే బాయ్. ఆహా, క్లైమేట్ అయితే సూపర్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 hour పైన టీ బ్రేక్ తీసుకున్నాను. చాలామంది వస్తే చాలాసేపు వాళ్ళతో టైం పాస్ చేశాను, వాళ్ళు కూడా నాతో టైం పాస్ చేశారు. అన్నీ అడిగారు, బండి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత పెట్టుకున్నావు, చెకింగ్ అవుతుంది ఇక్కడ, ఆపుతారా ఆపరా. ఆపలేదు, నార్మల్ రెగ్యులర్ చెక్. ఓవర్ అయింది టైము,
614 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా హాయిగా ఉంది, పోవాలనిపిస్తుంది, కానీ ఇంకా మరీ ఒకటే రోజు ఎక్కువైతే ఓవర్ అయిపోతుంది కాబట్టి కొంచెం నెక్స్ట్ స్టేషన్లో ఎక్కడన్నా చూసి హాల్ట్ అయిపోతుంది. నర్సింగ్పూర్ 139, ఢిల్లీ 925, శ్రీనగర్ 1792. ठीक है, रिकॉर्ड हो रहा है? नहीं, अभी चालू किया था. हाँ, ओके, चलो. కొంచెం కాంపిటీషన్ లో వెళ్తున్నారని చెప్పి నేను కొంచెం స్లో అయ్యాను. ఎదురుగా వెళ్ళే స్విఫ్ట్ ఒకటి, దాని పక్కన ఉన్న తుఫాన్ ఒకటి, వీళ్ళు కాంపిటీషన్ మీద ఇట్లా స్పీడ్గా వెళ్తున్నారు. నాకు ఎందుకు వచ్చిందని చెప్పి నేను సైడ్ ఇచ్చేసే వాళ్ళు ఇద్దరు, మీరు మీరు చూసుకోండి. నాకు తెలిసి ఇంతకుముందు ఒక చోట ఎక్కడో ఓవర్టేకింగ్లో కొంచెం డిస్టర్బ్ అయినట్లున్నారు. సడన్గా కర్వ్స్ చాలా వచ్చినాయి, కంటిన్యూ కర్వ్స్ వస్తున్నాయి. సో రైడింగ్ అప్డేట్ వచ్చేసి నర్సింగ్పూర్కి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. సో ఫైనల్గా నర్సింగ్పూర్లోనే ఆగాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో హవేవర్ ఒక 50 కిలోమీటర్సే కాబట్టి రూమ్ దొరికి నేను రూమ్లోకి వెళ్ళడానికి ఇప్పటి నుంచి ఒక వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో టైం ఇప్పుడు 5:15 అవుతుంది. సో 6:30 కల్లా రూమ్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1 అవర్. రోడ్ అయితే సూపర్ ఉంది. ఈ బైకరోరు నా ముందు నా వెనక ముందు ఆట ఆడుతున్నాడు కొంతసేపటి నుంచి. నర్సింగ్పూర్ విలేజ్కి అయితే వచ్చాను. విలేజో సిటీయో తెలియదు. లాస్ట్ టైం ఒకసారి నేను ఇక్కడ ఒక హోటల్లో స్టే చేశా. సో ఇక్కడ నాగి ఫస్ట్ పోయో కానీ లేకపోతే మేక్ మై ట్రిప్ దేంట్లో నచ్చన్నా రూమ్ ట్రై చేస్తా. ఇక్కడ చాయ్ బాగుండట్లుంది, కానీ ఇది బస్ స్టాండ్ అడ్డం. ఓకే, 30కి నేను ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యాను. సో ఇది వచ్చేసి నర్సింగ్పూర్లో అతిథి హోటల్ ఇది. సో దీంట్లో నేను లాస్ట్ టైము రాజస్థాన్ టూర్ వెళ్ళినప్పుడు కూడా ఇదే హోటల్లో స్టే చేశాను. అండ్ పార్కింగ్కి స్పేస్ చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఒకసారి మనము బైక్ ఇక్కడ పార్క్ చేశాను. చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ. అండ్ పైకి ఒకసారి వెళ్ళి రూమ్ చూపిస్తాను. అండ్ ప్రాపర్టీ రేపటి కంటిన్యూషన్ బ్లాగ్లో నేను రేపు ఇక్కడే స్టార్ట్ చేస్తాను కాబట్టి మార్నింగ్ డే టైంలో చూపిస్తాను. సో ఒకసారి పైకి వెళ్ళి రూమ్ చూద్దాం. సో నేను ఆల్రెడీ 6:30కే వచ్చాను. సో ఫస్ట్ రావడమే అన్నీ ఓపెన్ చేసి ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాల్సినవన్నీ ఛార్జింగ్ పెట్టేశాను. దెన్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు అట్లా కిందకి వెళ్ళేసి వచ్చాను. బయటకు వెళ్ళలేదు, జస్ట్ ప్రాపర్టీ చూపిద్దామని చెప్పి వచ్చాను. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. సో ఫస్ట్ డే కదా, కంటెంట్ ఎక్కువ లేదు. సో కంటిన్యూషన్లో మనకి Day 2, Day 3 నుంచి మెయిన్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. సో ఫర్దర్ వీడియోస్ కోసం చూస్తుండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.